అధికారమున గోవిందు కూతురా నా చిన్న కూతురా కూతురు చిన్నమ్మ బాలా చిన్నమ్మ గోవింద పాడుతూ రావే పాడుతూ రావే బాల చిన్నమ్మ చూడగా దేవియ చిన్నమ్మ గోవింద గజ్జలాంటిని పాదముతోన గల్లునరా తల్లి అమ్మ చిన్నాడా బిడ్డ ముత్యములాంటి పాదముతోన ముందుకురా తల్లి అమ్మ చిన్నాడా బిడ్డ జరిగిన తుంచరిత అధికారమున గోయిందు భక్తురాలు చిన్నమ్మ పాదమేగతి గోయిందు గోయింద అన్నవాణి రక్షింపు మొత్తాలు గోయిండు చేరినటువంటి ప్రతి తల్లికి తండ్రికి అన్నకు అన్నదమ్మలకు మీకే ధన్యవాదాలండి. అయితే కథ ఎన్నోసార్లు చూసింటారు, చలైనా గాలైనా మేము చెప్పే కథని శ్రద్ధగా వింటున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నేడు ఇంత సభ తిరగటానికి ముఖ్య కారకులు గౌరవనీయులు పెద్దలు కీర్తి చేసినటువంటి చిన్న కృష్ణయ్య ఆత్మశాంతి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పరచినది. ఈ కథకు ముఖందారం భక్తురాలు చిన్నమ్మ, కథ పేరే చిన్నమ్మ కథ. అటువంటి చిన్నమ్మ భక్తురాలు సభాప్రవేశమందున చనిపోయినటువంటి చిన్నకృష్ణయ్య ఆత్మశాంతి కొరకై వారి కుమారులు కానీ కోడళ్ళు అల్లుళ్ళు ఆడపిట్లు మనవళ్ళు మనవరాళ్ళు ఇట్టి సమయంలో వారి పేరు పొగిడిస్తే చనిపోయిన వారి వైకుంఠానికి చేరదురు. ఎవరైనా పొగిడించదలసినటువంటి ఒక ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తున్నాం. పోడించదలసిన బంధువర్గం ఉంటే పోడించదలసిన మరి కోరుకుంటున్నాం. మామైనటువంటి వెంకటరమణ గారు బామర్ది ఆత్మశాంతి కోరుతూ యాభరాలుగా ఇచ్చారండి. గోపాలమ్మ కొడుకు స్నేహితుడు వైకుంఠానికి పోవాలని నీ పేరు నీ పేరుమా అనసూయమ్మ గారు కూడా 100 రూపాయలుగా ఇచ్చారు. మీ పేరున అన్నగారు కూడా 100 రూపాయలుగా ఇచ్చారు. మీరు కోరిన పాట పేరు పెట్టిన లేదలే చుక్కలేక ఎక్కారు చక్కనైన చిన్ని కృష్ణ అని పాట కోరారు. వాడు కూడా దేవదేవ చల్ల కప్పలు కోరుకుంటున్నాం. రెడ్డప్పన్న గారు కూడా 100 రూపాయలు సమర్పించారండి. వాడు కూడా దేవదేవ చల్ల కప్పలని మరి మరి కోరుకుంటున్నాం. ఎప్పటికి ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికి చిక్కనోడు తల్ల దిల్లి పోతుంది తల్లి అన్నది బొట్టు రాచుకుంటుంది కట్టుకున్నది తల్ల దిల్లి పోతుంది వాడి ఎత్తడానికి దేహమున్నది కొలివి పెట్టడానికి కొడుకు ఉన్నది పెట్టడానికి
ఆహా జోగారులు జోగారులు చిన్ని కృష్ణప్పకు జోగారులు పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాళ్ళు పోయినోళ్ళ గుర్తు నిలుపుతారు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది అన్నిళ్లకు కట్ట కూడా ఆరనన్నది అన్నిళ్లకు కట్ట కూడా ఆరనన్నది చావు బతుకులన్నది ఆడుకుంటది చావు లేని తేకమే తోడుంటది జోహారులు జోహారులు చిన్ని కృష్ణన్నకు జోహారులు 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 రాజువయ్యా మహారాజువయ్యా చిన్నటువంటి గణేష్ గారు తన కుమారుని ఆత్మశాంతి కోరుతూ ఈనేటిదమ్మనే కదా చిన్న కృష్ణయ్యను పదిమంది సభలో వారి పేరు తెలిపించేది ఏమి ఇచ్చిన వారు రుణం తీర్చుకోలేని 500 రూపాయలకు ఇచ్చారు వారిని కూడా దేవదేవత చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. దీక్షిత్ మోక్షిత్ మన వల్ల కొడుకుల మన వల్ల తాత వారి ఆత్మశాంతి కోరుతూ ఈ నేటి తమ్మిది కదా మా తాత పేరు 10 మందిలో తెలిపించేదని 100 రూపాయలుగా ఇచ్చారండి వారిని కూడా దేవదేవుడు చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. అక్కనేటువంటి శ్యామలమ్మ గారు తమ్ముని ఆత్మశాంతి కోరుతూ ఏమిచ్చినా ఇక ఒక తల్లి గర్భంలో జన్మించి ఇకలోకం ఇచ్చి పరలోకం చేరిన నా తమ్మునికి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమని 120 రూపాయలకు సమర్పించారండి వారిని కూడా దేవదేవత చల్ల కప్పలు కోరుకుంటున్నాం. ఆహా మౌనీష్ మనవడు వాళ్ళ తాత్సూత్తి ఎంత తిన్నాడేమో 100 రూపాయలే ఇచ్చినాడు వారిని కూడా దేవదేవుడు చల్ల కప్పలని మరీ మరీ కోరుకుంటున్నాం. అధికారమున ఎన్ని మోతిన నిన్ను మోతే వారు లేక ఇలుతున్నావా జీవన తరంగాలలో దేవుణ్ణి తదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము పుట్టించుక పుట్టిందొకరు నిన్ను తలుపు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము మమతే మనిషికి బంధికానా భయపడి తెంచుకు పారిపోయినా
అని పాఠం ఎంత పని రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాఠం ఎంత పడి రుణం తీర్చుకోమంటుంది, నీ బుధం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని కదనంగములో ఎవరికి ఎవరు సొంతమో, ఎంతవరకి బంధమో. కాలు కట్టిన మగడు లేదని తరలించకపోయే మృత్యు వాడదు, కట్టెలు కట్టెలు కాల్చక మానవు మంటలారవు. ఆ మంటలు ఈ గుండెను అంటక మానవు. ఈ జీవన తరంగాలలో చాయ్ లక్ష్మీ రమణ గోయిందో వంచమూర్ డక్కి గుడ్డక్కి గుడ్డ సల్లప్ప గారు గౌడ 100 రూపాయలకు సమర్పించారు. వాటి కూడా దేవదేవ చల్ల కప్పులు కోరుకుంటున్నాను. బాను బాను గారు అల్లుడు అనేటువంటి బాను గారు మా అమ్మవారి ఆత్మశాంతి కోరుతూ 200 రూపాయలకు ఇచ్చారండి. వాటి కూడా ఆ దేవదేవుడు చల్ల కప్పలని మరి మరి కొడు రా గోపాలమ్మ బిన్నిప్పించుకురా గోపాలమ్మ ఓసారి బాగుందమ్మా. సుబ్బక్క రామప్ప చిన్నకృష్ణ ఆత్మశాంతి కోరుతూ ఎవరు ఇచ్చిండి ఇదే పేరు గోపాలమ్మేనా ఇచ్చిండి పేరు చెప్పమ్మా. కోడాలు సుమతమ్మ గారు 100 రూపాయలకు సమర్పించారు. వారిని కూడా దేవదేవుడు చల్ల కాపాలని మరి మరి కోరుకుంటున్నాం. కలలో నవసారి కనిపించవయ్యా మా కోసం మళ్ళీ నువ్వు చిన్నుతవా, మా కోసం మళ్ళీ నువ్వు చిన్నుతవా, కలలో నవసారి కనిపించవయ్యా మా కోసం మళ్ళీ నువ్వు చిన్నుతవా, మా కోసం మళ్ళీ నువ్వు చిమ్మించవా. ఎక్కడ ఉన్నా నీకు చాతి కలుగును, ఎక్కడ ఉన్నా నీకు చాతి కలుగును, నీవు లేని లోటు తీరేవలా, నీవు లేని లోటు తీరేవలా, కలలో కనిపించవయ్యా మా కోసం మళ్ళీ నువ్వు చిన్నించవా, మా కోసం మళ్ళీ నువ్వు చిన్నించవా. మల్లమ్మా ఓ రామప్ప మీరు రావయ్యా, ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగును, నీవు లేని లోటు తీరేదలా, నీవు లేని లోటు తీరేదలా, ఒకసారి కనిపించవయ్యా మా కోసం మళ్ళీ నువ్వు చిన్నించవా, మా కోసం మళ్ళీ నువ్వు. కొడుకులను విడనాడి వెళ్ళిపోతివా, కోడాన్లను విడనాడి వెళ్ళిపోతివా, ఎక్క
ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగునా, ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగునా. నీవు లేని లోటు తీరే గలా, నీవు లేని లోటు తీరే గలా. కలలోన ఒక్కసారి కనిపించవయ్యా, మా కోసం మళ్ళీ నువ్వు చిన్నించవా. మా కోసం మళ్ళీ నువ్వు చిన్నించవా. జాయ్ లక్ష్మీ రమణ గోయిందో, రామపాప జంతో తారిగా ఉందో, బలకాప జంతో తారిగా ఉందో, జనకృత ఆత్మజాంతితో తారిగా ఉందో. మండ్యం లక్ష్మమ్మ గారు కూడా అత్త అల్లుని ఆత్మశాంతి కోరుతూ వ్యాపారాలుగా ఇచ్చారండి. వాటి కూడా దేవదేవుడు చల్ల కాపాలని మరి మరి కోరుకుంటున్నాం. దేవాలోకము చేరినవా, బ్రహ్మ చేత మీ యొక్క ఆత్మశాంతికి దుఃఖిస్తున్న వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ దేవదేవుడు పరందాముడు వైకుంఠ వాసుడు దీన బాంధవుడు ఇక శాంతి సమాధానం ఓర్పు దయ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ యొక్క చిన్నకృష్ణ గారు వైకుంఠ ప్రాప్తి కలగాలని మరి మరి కోరుకుంటున్నాం. ఆధికారమును గోయిందో, చిన్నకృష్ణ ఆత్మశాంతికో తారిగా ఉందో, గోయింద అన్న వాడిని రక్షింపు తారిగా ఉందో. అమ్మా కుమార్తె